The cell division are the division of cell into daughter cells is called cell division. ఒక సెల్ అనేది పిల్ల కణాలుగా విభజన చెందడాన్ని మనము కణ విభజన లేదా సెల్ డివిజన్ అని పిలుస్తాం. దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ డివిజన్స్, ఏ మైటాసిస్, మైటాసిస్ అండ్ మియాసిస్. వాట్ ఈజ్ ఏ మైటాసిస్? ఇట్ ఈస్ సింపుల్ డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ సెల్ అండ్ దిస్ ఈజ్ న్యూక్లియస్. సింప్లీ ఇట్ డివైడ్స్ లైక్ దిస్ అండ్ దెన్ సో లైక్ దిస్. సో దెర్ ఈజ్ నో ఈక్వల్ డివిజన్ ఆఫ్ క్రోమోజోమ్. ఒకవైపు ఎక్కువ రావచ్చు, ఒకవైపు తక్కువ రావచ్చు క్రోమోజోమ్స్ పిల్ల జీవులు. సో దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అన్ఈక్వల్ డివిజన్. దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ ఏ మైటాసిస్. దెర్ ఈజ్ నో ఈక్వాలిటీ ఆర్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్. దెన్ ఇట్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై ఎ సైంటిస్ట్ కాల్డ్ రిమ్యాక్. ఇన్ దిస్ టైప్ న్యూక్లియస్ ఎన్లార్జెస్, కేంద్రం పెద్దగా అవుతుంది. గ్రాడ్యువల్లీ డివైడ్స్ ఇంటూ టూ డాటర్ న్యూక్లియై. దిస్ ఈజ్ ఫాలోడ్ బై ద డివిజన్ ఆఫ్ సైటోప్లాజమ్. క్రోమోజోమ్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ షేర్. సో ఇన్ విచ్ యానిమల్స్ ఇట్ అక్కర్స్? ఇట్ అక్కర్స్ మోస్ట్లీ ఇన్ ప్రోటోజోన్స్, ఓకే, అండ్ ఫీటల్ మెంబ్రేన్ సెల్స్. సో దట్ ఈస్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ది సెల్ డివిజన్. దెన్ సెకండ్ వన్ ఈస్ మైటాసిస్. సో వాట్ ఈస్ మైటాసిస్? సో మైటాసిస్ ఈస్ ఈక్వల్ డివిజన్ సింప్లీ. సో హియర్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ డాటర్ న్యూక్లియై విల్ నాట్ బి రెడ్యూస్డ్. అండ్ ఇఫ్ ఎ సింగిల్ సెల్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ డాటర్ సెల్స్, ఓకే, సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ది డాటర్ న్యూక్లియై. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ 14 క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మదర్ సెల్. సో హియర్ ఆల్సో 14 అండ్ హియర్ ఆల్సో 14 క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్. అండ్ దీస్ సెల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సో సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ క్లోన్స్, ఐడెంటికల్, ఐడెంటి కంప్లీట్ సిమిలర్ అన్నమాట. సో జెనెటికల్లీ అండ్ ఫినోటిపికల్లీ సో దే ఆర్ సిమిలర్. సో దట్ ఈస్ ద మైటాటిక్ సెల్ డివిజన్. సో బిఫోర్ గోయింగ్ టు మైటాసిస్, వీ షుడ్ నో అబౌట్ ది సెల్ సైకిల్. సో ద సైక్లిక్ ఈవెంట్స్ దట్ అకర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ సెల్ ఫ్రమ్ ఇట్స్ ఫార్మేషన్ టు ఇట్స్ డివిజన్ ఇంటూ డాటర్ సెల్స్ కాన్స్టిట్యూట్ సెల్ సైకిల్. ఓకే, ఒక సెల్ అనేది ఫామ్ అయినప్పటి నుంచి అది రెండు డాటర్ సెల్స్గా డివైడ్ అయ్యేంత వరకు జరిగేటువంటి ఒక ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం సైకిల్ సెల్ సైకిల్గా కన్సిడర్ చేస్తాం, రైట్? సో ద డ్యూరేషన్ ఆఫ్ సెల్ సైకిల్ వ్యారీస్ ఫ్రమ్ అవర్స్ టు ఇయర్స్. మాకు కొన్నింటిలో కొన్ని గంటల్లో అయిపోతే కొన్నింటిలో సంవత్సరాలు పట్టచ్చు. అండ్ డిఫరెంట్ సెల్స్ అండ్ డిఫరెంట్ యానిమల్స్. బ్యాక్టీరియా ఇది 20 అవర్స్ తీసుకుంటుంది, పారామేషియంలో 6 అవర్స్లో కంప్లీట్ అవుతుంది, హ్యూమన్ బీయింగ్లో 24 అవర్స్ టైం పడుతుంది. ఇందులో G1 11 అవర్స్, ఎస్ ఫేజ్ 8 అవర్స్, G2 4 అవర్స్. అండ్ డివిజన్ ఫేజ్ ఆర్ మైటాటిక్ ఫేజ్ విల్ బి 1 అవర్. సో G1 ఇస్ ద లాంగెస్ట్ పీరియడ్. సో ఆల్ దీస్ ఫోర్ కంబైన్ నోన్ యాజ్ ఇంటర్ ఫేజ్ అని కూడా, ఎక్సెప్ట్ దిస్ డివిజన్. సో దీస్ త్రీ ఆర్ కంబైన్లీ నోన్ యాజ్ ఇంటర్ ఫేజ్. ఎనీవే, సో సెల్ సైకిల్ ఇంక్లూడ్స్ టూ స్టేజెస్. వాట్ ఆర్ దోస్? వన్ ఈస్ ఇంటర్ ఫేజ్, అనదర్ వన్ ఈస్ ఎం ఫేజ్. యా, సో హియర్ సో దిస్ కంప్లీట్ స్టేజ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ద ప్రిపరేటరీ ఫేజ్ ఈస్ ఇంటర్ ఫేజ్. దాన్ని ఇంటర్ ఫేజ్ అని అంటాం. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 23 అవర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఫర్ ది ప్రిపరేషన్ ఫర్ ద సెల్.
టు బికమ్ రెడీ టు ఎంటర్ మెటాటిక్ డివిజన్. చూడండి ఇదంతా ఇంటర్ఫేజ్ ఇక్కడ దాకా. సో ఇది 1 అవర్లో అయిపోతుంది. సో దీన్ని మనము ఎం ఫేజ్ అని పిలుస్తాం. అయితే ఇంటర్ఫేజ్లో మనకి G1, S అండ్ G2. సో G1లో సింపుల్గా ఏమవుతుంది, సెల్ గ్రోత్ అవుతుంది. ఓకే, ఎస్ ఫేజ్లో చాలా ముఖ్యమైన ఈవెంట్ డిఎన్ఏ డబుల్ అవుతుంది. ఎందుకంటే రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి కాబట్టి వాటికి కావాల్సిన డిఎన్ఏ, ఎక్స్ట్రా డిఎన్ఏ అనేది ఇక్కడ తయారవుతుంది. G2 ఫేజ్ అండ్ G1 ఫేజ్ ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇక్కడ మోర్ ప్రోటీన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇదంతా ఇంటర్ఫేజ్. సో ఇది డివిజన్ ఫేజ్ ఆర్ మైటాటిక్ ఫేజ్ ఆర్ సెల్ డివిజన్ ఫేజ్ విచ్ కంటైన్స్ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్ అండ్ సైటోకైనెసిస్. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొన్ని సెల్స్ అనేవి ఒకసారి డివిజన్ అయిన తర్వాత అవి మళ్ళీ డివిజన్ కావడానికి కొంత టైం పడుతుంది, అవి అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. సో దాన్ని G0 ఫేజ్ ఆర్ క్విసెంట్ ఫేజ్ అని అంటారు. సో యూ రిమెంబర్ దిస్ ఇమేజ్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్ఫేజ్. ఇంటర్ఫేజ్ ఈజ్ నాట్ ఏ రెస్టింగ్ ఫేజ్ బట్ ఏ ప్రిపరేటరీ ఫేజ్ ఫర్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ జరగడానికి అది ఒక ప్రిపరేషన్ ఫేజ్ అనమాట. సో ఇది రెండు సెల్ డివిజన్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఫేజ్గా చెప్పొచ్చు. ఇట్ ఈస్ ద స్టేజ్ బిట్వీన్ టూ సక్సెసివ్ సెల్ డివిజన్స్. ద సెల్ ప్రిపేర్స్ ఫర్ ద డివిజన్ ఇన్ ద ఫేజ్. ఇన్ దిస్ ఫేజ్ ఈ ఫేజ్లో సెల్ డివిజన్ అవడానికి సిద్ధమవుతుంది. సో సెల్ సైకిల్లో లాంగెస్ట్ ఫేజ్ ఇస్ ఇంటర్ఫేజ్. ద టోటల్ అవర్స్ టేక్స్ ఫర్ ఇంటర్ఫేజ్ ఇస్ 23 అవర్స్. సో సెల్ ఇంటర్ఫేజ్లో మనకు మూడు ఫేజెస్గా డివైడ్ చేయబడుతుంది, G1, S అండ్ G2 ఫేజ్. G1 ఫేజ్ దీన్ని గ్యాప్ ఫేజ్ 1 అని మనం చెప్పొచ్చు. ఇట్ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సెల్ డివిజన్ జరిగిన తర్వాత మళ్ళా ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది ఇది. ఈ దశలో ఏమవుతుంది, సెల్ గ్రోస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ డ్యూరింగ్ G1 ఫేజ్. ఇన్ మ్యాన్ ఇట్ టేక్స్ 11 అవర్స్. సమ్ టైమ్స్ ఇట్ మే లాస్ట్ ఫర్ ఇయర్స్. ద నర్వ్ సెల్స్ ఆర్ మజిల్ సెల్స్ లాస్ట్ ఇన్ పర్మనెంట్ G1 ఫేజ్ కాల్డ్ క్విసెంట్ ఫేజ్ G0 ఫేజ్. అవి అక్కడే లైఫ్ టైం అంతా అక్కడే G1 ఫేజ్లో ఆగిపోతాయి. దాన్ని క్విసెంట్ ఫేజ్ G0 ఫేజ్ అని అంటాం. సో డ్యూరింగ్ G1 ఫేజ్ ఆర్ఎన్ఏస్ అండ్ ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్. ఏం జరుగుతుంది ఈ దశ లోపల అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్ రెండు కూడా అంటే కొత్త సెల్స్ కావాల్సిన అన్ని ప్రోటీన్ల తయారీ అనేది సో ఆర్ఎన్ఏలతో పాటుగా అది జరుగుతుంది G1 ఫేజ్లో. సో న్యూ సెల్ ఆర్గనైజ్ ఆర్ ఫార్మ్డ్. సెల్ గ్రోస్ ఇన్ సైజ్. సో ఇది కూడా ఇంపార్టెంట్, సెల్ అనేది సైజ్లో పెరుగుతుంది. ఓకే, మెటబాలిక్ రేట్ ఇస్ హై. మెటబాలిక్ రేట్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. జీవన్ సైక్లిన్ లెవెల్ రైజ్. ఓకే, ఇది ఒక పాయింట్ మళ్ళీ మనకు వస్తుంది. జీవన్ సైక్లిన్స్ లెవెల్ రైజ్ ద సిగ్నల్ ద సెల్ టు ప్రిపేర్ ద క్రోమోజోమ్స్ ఫర్ రెప్లికేషన్. ఇవి ఏం సిగ్నల్ ఇస్తాయి, జీవన్ సైక్లిన్స్ అనేటువంటివి సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ అనేటువంటివి డబుల్ అవ్వడానికి అవి సిగ్నల్ ఇస్తాయి అన్నమాట, జీవన్ సైక్లిన్స్. కాబట్టి క్రోమోజోమ్ డూప్లికేషన్ లేదా డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతుంది. ఎస్ ఫేజ్. ఎస్ స్టాండ్స్ ఫర్ సింథసిస్. డ్యూరింగ్ దిస్ ఫేజ్ డిఎన్ఏ సింథసిస్ ఆకర్స్. కొత్త డిఎన్ఏ అనేది ఏర్పడుతుంది. ఇట్ టేక్స్ 8 అవర్స్ ఇన్ నార్మల్ డివైడింగ్ సెల్. ఈచ్ క్రోమోజోమ్ ఈస్ డూప్లికేటెడ్ టు ఫార్మ్ 2 క్రోమాటిడ్స్. ఓకే, సో హిస్టోన్స్ ఆర్ ఫార్మ్డ్. ఎస్ ఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ ఎస్పిఎఫ్ రైజెస్ ఇన్ ఇట్స్ యూనో క్వాంటిటీ. సో ఎస్ ఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ ప్రిపేర్ ద సెల్ టు ఎంటర్ ఇన్ టు ఎస్ ఫేజ్. ఎస్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యేటట్టుగా ఎస్పిఎఫ్ లేదా ఎస్ ఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ అనేది ప్రేరేపిస్తుంది. ద ప్రోటీన్ జెమినిన్ ప్రివెంట్స్ ద రీ రెప్లికేషన్ ఆఫ్ న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ. ఇప్పుడు ఒక డిఎన్ఏ ఉంది, ఓకే, దాని నుంచి ఇంకొక ఎక్స్ట్రా డిఎన్ఏ, ఇది ఒక డిఎన్ఏ ఉంది, దాని నుంచి ఇంకొక డిఎన్ఏ అనేది ఫామ్ అయింది. అంటే ఇప్పుడు మొత్తం 2 డిఎన్ఏలు ఉండి, సో ఇవి ఏర్పడిన తర్వాత ఈ జెమినిన్ ప్రోటీన్ అనేది ఇవి మళ్ళీ ఇంకా కొత్తగా
డివైడ్ కాకుండా నిరోధిస్తుంది అనమాట. ఓకే, జిమినిన్ ప్రివెంట్స్ ద రీరెప్లికేషన్ ఆఫ్ న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ. కొత్తగా ఏర్పడిన డిఎన్ఏ మళ్ళీ ఇంకా కొత్త కాపీలు ఏర్పడకుండా అక్కడ ఆపడం అనేది జరుగుతుంది. జీ ఫేస్, ఎస్ ఫేస్, యా. దెన్ G2 ఫేస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్యాప్ ఫేజ్ 2. ఇట్ ఈస్ సెకండ్ గ్రోత్ ఫేజ్. ఇట్ లాస్ట్ ఫర్ 4 అవర్స్. న్యూక్లియస్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్. మెటబాలిక్ యాక్టివిటీస్ ఎసెన్షియల్ ఫర్ సెల్ డివిజన్ ఆకర్. ఆల్ కైండ్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ఫార్మ్. మైటోకాండ్రియా డివైడ్స్. మైటాటిక్ స్పిండిల్ ఫైబర్ బిగిన్స్ టు ఫామ్. ఇక్కడ ఇది ఒక విషయం ఏంటంటే సైక్లిన్ ఈ అనేది డిస్ట్రాయ్ చేయబడుతుంది, ఎందుకంటే సైక్లిన్ ఈ ప్రివెంట్స్ ది G2 టు ప్రొసీడ్. G2ను కంట్రోల్ చేసే సైక్లిన్ పేరు సైక్లిన్ ఈ, అది డిస్ట్రాయ్ చేయబడుతుంది కాబట్టి సో అది సెల్ అనేది M ఫేజ్లోకి ఎంటర్ కాగలుగుతుంది. ఓకే, సో దెన్ మైటాటిక్ సైక్లిన్ బిగిన్స్ టు రైజ్. సో ఈ టైంలో మైటాటిక్ సైక్లిన్ లేదా సైక్లిన్ ఎం అనేది, సో ఇట్ బిగిన్స్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. సైక్లిన్ ఎం ప్రమోట్స్ సెల్ టు ఎంటర్ ఇన్ M ఫేజ్. సైక్లిన్ ఎం అనేది ఇది ఏం చేస్తుంది, సెల్ని M ఫేజ్లోకి ఎంటర్ అయ్యేటట్టుగా ప్రమోట్ చేస్తుంది. సో దెన్ మైటాటిక్ ఫేజ్. సో దిస్ ఇస్ ద డివిజనల్ ఫేజ్. ఇట్ ఈస్ కంప్లీటెడ్ విత్ ఇన్ అన్ అవర్. ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ టు ఫేజెస్, కార్యోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. ఓకే, కార్యోకైనసిస్ ఇట్ మీన్స్ న్యూక్లియర్ డివిజన్ ఫ్రమ్ టు డాటర్ న్యూక్లియర్. కార్యోకైనసిస్ అంటే న్యూక్లియర్ డివిజన్. అప్పుడు ఏమవుతుంది, రెండు పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. సో కార్యోకైనసిస్లో మనకి 4 ఫేజెస్ ఉన్నాయి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. మనందరికి తెలిసిందే సైటోకైనసిస్ రెఫర్స్ టు సైటోప్లాజం డివిజన్ టు ఫార్మ్ టు డాటర్ సెల్స్. సో ఎంపీఎఫ్, ఎం ఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ అనేది ఏం చేస్తుంది, ఇనిషియేట్స్ అసెంబ్లీ ఆఫ్ ది మైటాటిక్ స్పిండిల్, బ్రేక్ డౌన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్విలోప్ అండ్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిక్. ఈ ఎం ఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంది, అది మైటాటిక్ స్పిండిల్ అసెంబ్లీ అయ్యేటట్టు చేస్తుంది, న్యూక్లియర్ ఎన్విలోప్ డిస్ట్రాయ్ లేదా డిజపియర్ అయ్యేటట్టు చేస్తుంది అండ్ క్రోమాటిన్ అనేది కండెన్సేషన్. అప్పటి వరకు థ్రెడ్ లాగా ఉన్నటువంటి క్రోమాటిన్ అనేది ఒక క్రోమోజోమ్గా మారడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎంఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ యాక్టివేట్స్ అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్. ఎంఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ యాక్టివేట్స్ అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్. ఓకే, ఏపీసీ. ఓకే, సో దీన్ని అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ని యాక్టివేట్ చేస్తుంది. అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ అలౌస్ ద సిస్టర్ క్రోమాటిడ్స్ టు సెపరేట్ అండ్ మూవ్ టు ద పోల్స్. ఓకే, సో అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఏం చేస్తుంది, సిస్టర్ క్రోమాటిడ్ని అవి విడిపోయేలా చేసి అవి పోల్స్కి వెళ్ళా ప్రేరేపిస్తుంది. సో ఇక్కడ వన్ మోర్, ద అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ డిస్ట్రాయ్స్ ద సైక్లిన్ ఎం. ఓకే, సో అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ డిస్ట్రాయ్స్ ది జిమ్నీన్ ప్రోటీన్. సో జిమ్నీ కానీ లేదా సో ఏ ప్రోటీన్ అయితే ఇక్కడ ఇందాక చూసినాము, యా, జిమ్నీన్ ప్రివెంట్స్ రీరెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. సో అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ డిస్ట్రాయ్స్ దట్ జిమ్నీన్ ప్రోటీన్. సో దెన్ మైటాసిస్, ఇట్ ఈస్ ఎ సెల్ డివిజన్ దట్ ప్రొడ్యూస్ 2 ఐడెంటికల్ సెల్స్. అంటే ఒకేలాగా ఉన్న 2 సెల్ పిల్ల జీవులు ఏర్పరుస్తుంది, పిల్ల కణాలి. దీన్ని ఈక్వటోరియల్ డివిజన్ అని, హోమోటైపిక్ సెల్ డివిజన్ అంటాం, ఎందుకంటే ఏర్పడేటివి రెండు సేమ్ ఉంటాయి కాబట్టి. టాకర్స్ ఇన్ సోమాటిక్ సెల్, దైహిక కణాల్లో జరుగుతుంది. బోత్ డాటర్ సెల్స్ కంటైన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ యాజ్ మదర్. మదర్లో 14 ఉంటే రెండు డాటర్ సెల్స్లో కూడా ఈచ్ వన్ కంటైన్స్ 14 14. సో ఫస్ట్ దీన్ని కనుక్కున్నది వాల్టర్ ఫ్లెమింగ్ ఇన్ 1879. సో మూడు రకాలు ఉంది. ఇంట్రాన్యూక్లియర్ మైటాసిస్, మైటాసిస్ ఈవెంట్స్ ఆకర్ విత్ ఇన్ న్యూక్లియస్, న్యూక్లియస్ డివైడ్స్ విత్ సైటోప్లాజం, ఎగ్జాంపుల్ ప్రోటోజోన్స్.
ఓకే, ప్రోటోజోల్ లోపల సో కారియోకైనెసిస్ ఇస్ ద అదర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్. సో ఇంట్రా న్యూక్లియర్ మైటాసిస్ అంటే మైటాటిక్ ఈవెంట్స్ అక్కడ విత్ ఇన్ న్యూక్లియస్, న్యూక్లియస్ డివైడ్స్ ఇన్ ద విత్ ద సైటోప్లాజం, ఎగ్జాంపుల్ ప్రోటోజోన్స్, ఎక్స్ట్రా న్యూక్లియర్, న్యూక్లియర్ మెంబ్రేన్ డిజాల్వ్డ్, ఇది ఒరిజినల్. మైటాటిక్ ఈవెంట్స్ అక్కడ ఇన్ ద సైటోప్లాజం, ఆస్ట్రల్ రేస్ ఆర్ ఫార్మ్డ్, కాబట్టి దీన్ని ఆస్ట్రల్ మైటాసిస్ అని పిలుస్తాం. ఆస్ట్రల్ రేస్ అంటే ఏంటి అంటే మనకు సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఈ ఎండింగ్లో ఇదొకటి ఇదొకటి ఫామ్ అయ్యి, దిస్ ఈస్ కాల్డ్, దీస్ ఆర్ ది ఆస్ట్రల్ రేస్ అండ్ దిస్ ఈస్ సెంట్రల్ సెంట్రియోల్, వీటి నుంచే మనకి స్పిండిల్ ఫైబర్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది సెల్స్ అకర్స్ ఎక్స్ట్రా న్యూక్లియర్ మైటాసిస్, అనాస్ట్రల్ మైటాసిస్ ఇన్ ప్లాంట్స్ సెల్స్ ఆస్ట్రల్ రేస్ ఆర్ నాట్ ఫార్మ్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సెంట్రియోల్స్. ప్లాంట్లో సెంట్రియోల్ ఉండదు కాబట్టి అక్కడ ఆస్ట్రల్ రేస్ అనేటువంటివి కనిపించవు. దర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ ఎండోమైటాసిస్, మల్టిప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమల్ మెటీరియల్ వితౌట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిస్రప్షన్ టు ఫార్మ్ పాలిటిన్ క్రోమోజోమ్స్. సో అంటే మన నేను చూసిన పాలిటిన్ క్రోమోజోమ్స్, ల్యాబ్రస్ క్రోమోజోమ్స్ అనేవి, సో కేంద్రక లోపలనే క్రోమాటిన్ అనేది చాలాసార్లు డివైడ్ అయ్యి అనేక సంఖ్యలో క్రోమోజోమ్లు లేదా క్రోమాటిన్ ఏర్పడు. సిమెట్రికల్ మైటాసిస్, టూ ఈక్వల్ సెల్స్ ఆర్ ఫార్మ్. ఏసిమెట్రికల్ అంటే ఏంటి అంటే టూ అన్ఈక్వల్ సెల్స్ ఆర్ ఫార్మ్ ఇన్ సమ్ ప్రోటోజోన్స్. మైటాసిస్ ఇంక్లూడ్స్ కారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. మైటాసిస్లో కారియోకైనసిస్ మరియు సైటోకైనసిస్ అనే రెండు స్టెప్స్ ఇమిడి ఉన్నాయి. యా సో క్యారియోకైనసిస్, సో హియర్ సో క్యారియోకైనసిస్ అంటే ఏంటి, న్యూక్లియర్ డివిజన్. సో ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఫోర్ సబ్ ఫేజెస్, ప్రోఫేజ్, యా ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది స్టార్ట్స్ డిజింటిగ్రేటింగ్. న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది అది అదృశ్యం అవడం స్టార్ట్ అవుతుంది, కరిగిపోతుంటుంది. క్రోమోజోమ్స్ బికమ్ షార్ట్ అండ్ థిక్కెన్, సో క్రోమాటిన్ అనాలే, యా క్రోమాటిన్ అనేది మెల్లమెల్లగా థిక్ అవుతూ ఉంటుంది. ఈచ్ క్రోమోజోమ్ పొసెసెస్ టూ క్రోమాటిడ్స్, ప్రతి క్రోమోజోమ్కు రెండు క్రోమాటిడ్లు ఉన్నాయి చూడండి. న్యూక్లియోలస్ స్టార్ట్స్ డిజపియరింగ్, న్యూక్లియోలస్ అనేది అదృశ్యం అయిపోతుంది. సో సెంట్రోమియర్ సెంట్రోజోమ్ డివైడ్స్ టు ఫార్మ్ టూ సెంట్రియోల్స్, ఇక సెంట్రోజోమ్ అనేది డివైడ్ అయింది, రెండు సెంట్రియోల్స్ అనేటువంటి ఏర్పడ్డవి. దే మూవ్ టు టూ అపోజిట్ పోల్స్, రెండు అపోజిట్ పోల్స్లోకి ఇక్కడ ఇక్కడ చేరుతాయి. అరౌండ్ ఈ సెంట్రియోల్ యాస్ట్రల్ రేస్ ఆర్ ఫార్మ్డ్, ఇక్కడ కనబడే కిరణాల వంటి రెడ్స్ని మనం యాస్ట్రల్ రేస్ అంటాం. స్పిండిల్ ఫైబర్ స్టార్ట్ ఫార్మింగ్ ఫ్రమ్ బోత్ సెంట్రియోల్స్, ఈ రెండు సెంట్రియోల్స్ నుంచి ద స్పిండిల్ ఫైబర్స్ విత్ యాస్ట్రల్ రేస్ ఈస్ కాల్డ్ యాంఫియాస్టర్ ఆర్ మైటాటిక్ ఆపరేటస్. స్పిండిల్ ఫైబర్స్ విత్ యాస్ట్రల్ రేస్ ఇస్ కాల్డ్ యాంఫియాస్టర్ మైటాటిక్ ఆపరేటస్. సో న్యూక్లియర్ ఎన్విలోప్ న్యూక్లియోలస్ ఆర్ కంప్లీట్లీ డిసపియర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోఫేజ్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఇక్కడ స్పిండిల్ ఫైబర్స్ అనేటువంటివి ఈ యొక్క అస్టల్ రేస్ నుంచి అవి లేదా సెంట్రియోల్ నుంచి ఫామ్ అవుతున్నాయి మెల్లమెల్లగా. ఇక్కడ న్యూక్లియర్ ఎన్విలోప్ అనేది ఇక్కడ కంప్లీట్గా డిసప్పియర్ అయింది, న్యూక్లియోలస్ అనేది డిసప్పియర్ అయింది. ఓకే, క్రోమోజోమ్స్ అనేటువంటి క్రోమానిమాటాల నుంచి క్రోమోజోమ్స్గా అవి దే ఆర్ గెటింగ్ మైనర్. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్. యా మెటాఫేజ్, క్రోమోజోమ్స్ లై ఎట్ ద ఈక్వటోరియల్ ప్లేట్. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఇక్కడ మధ్య ఫలకం మీద ఉన్నాయో సో ఆ సిచ్యువేషన్ని మనము మెటాఫేజ్ అని అంటాం. ఇక్కడ మాత్రమే మన ఒరిజినల్ ఓకే క్రోమోజోమ్ లై ఎట్ ద ఈక్వటోరియల్ ప్లేట్. ఇట్లా ఇట్లా వరుసగా అమలు ఉంటాయి. సమ్ స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ ద క్రోమోజోమ్స్ ఎట్ దేర్ కైనెటోకోర్. ఈ స్పిండిల్ ఫైబర్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి ఇదిగో దాని క్రోమోజోమ్ యొక్క కైనెటోకోర్కు అతకడం అనేది జరుగుతుంది. ఓకే, సో సమ్ అదర్ ఫిలమెంట్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్ వన్ పోల్ టు అదర్. సో వీటిని కంటిన్యూస్ ఫైబర్స్ అంటాం. ద ఫైబర్స్ విచ్ ప్రెజెంట్ విత్ ఇన్ ద క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్జోనల్ ఫైబర్స్. ఓకే, ద ఫైబర్స్ విచ్ ప్రెజెంట్ విత్ ఇన్ ద క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్జోనల్ ఫైబర్స్ అని పిలుస్తాం. సో ఎనీవే క్రోమోజోమ్స్ వచ్చి మధ్యలో నిలబడతాయి, అందుకే మెటాఫేజ్. ఎనాఫేజ్, సో ద మూమెంటరీ ఫేజ్. సో క్రోమాటిడ్స్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ డివైడ్ అండ్ ఆర్
సెపరేటెడ్ టు ఫామ్ టూ డాటర్ క్రోమోజోమ్స్. ఇక్కడ ఏమైంది, ఈ రెడ్ లైన్ చూస్తే మీకు, సో ఈ యొక్క స్పిండిల్ ఫైబర్ అనేది ప్రతి ఒక్క క్రోమోజోమ్కు ముందు నుంచి వెనుక వైపు ఇలా అటాచ్ అయి ఉండి, సో ఇప్పుడు ఈ స్పిండిల్ ఫైబర్స్ ఇక్కడ కైనెటోకోర్ అనే ఒక భాగానికి అతుక్కుంది. ఇది ఇటు లాగుతుంది, ఇటు లాగుతుంది, దానివల్ల ప్రతి క్రోమోజోమ్ రెండు పిల్ల క్రోమోజోమ్లుగా అవి లాగబడి, సో ఈ నాలుగు ఈ ధ్రువం వైపు, ఈ నాలుగు ఈ ధ్రువం వైపు లాగబడతాయి. సో ఈ సమయం లోపల డ్యూరింగ్ దిస్ మూమెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ దే అపియర్ లైక్ VLJI షేప్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ సెంట్రోమీర్. సెంట్రోమీర్ యొక్క స్థానాన్ని బట్టి అవి రకరకాల షేపులుగా మనకు కనబడతాయి. ఒకటి వి షేప్లో కనబడవచ్చు, ఒకటి జే షేప్లో కనబడవచ్చు, ఒకటి ఐ షేప్లో కనబడవచ్చు. సో రకరకాల షేపులతో కనబడుతుంది. దీస్ ఆర్ ది స్టెప్స్ అనాఫేజ్లో లాగబడుతున్నాయి. సో దెన్ టీలోఫేజ్, యా ఇన్ ద క్రోమోజోమ్స్ ఎట్ ద పోల్స్ స్టార్ట్ అన్కాయిలింగ్. ఓకే, అవి పోల్స్ దగ్గర రాగానే అవి ఏమవుతాయి అంటే అన్కాయిలింగ్, అంటే సో ఆ యొక్క కండెన్సేషన్ ఉన్నాయి కాస్త అన్కండెన్షన్ అన్కండెన్సేషన్ కాయిలింగ్ పొజిషన్లో ఉన్నాయి కాస్త అన్కాయిలింగ్, అవి సన్నబడుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ క్రోమాటిన్ నెట్వర్క్గా మారుతాయి. న్యూ మెంబ్రెయిన్, న్యూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆర్ ఎన్విలోప్ క్లియర్ అరౌండ్ ద క్రోమోజోమ్స్ ఓకే ఫ్రమ్ ద ఎలిమెంట్ ఆఫ్ సైటోప్లాజమిక్ రెటిక్యులమ్. స్పిండిల్ ఫైబర్స్ డిపాలిమరైజ్ అండ్ డిజర్పియర్. స్పిండిల్ ఫైబర్స్ అనేటువంటి డిపాలిమరైజ్ అవుతాయి, మైనస్ ఎండ్ దగ్గర అవి డిజర్పియర్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్లస్ టూ డాటర్ న్యూక్లియర్ ఫార్మ్డ్ ఎట్ టూ పోల్స్, రెండు ధ్రువాల వైపు రెండు పిల్ల కేంద్రకాలు అనేటువంటి ఏర్పడుతుంది. సైటోకైనసిస్, ద డివిజన్ ఆఫ్ సైటోప్లాజమ్ ఇంటూ టూ డాటర్ సెల్స్, యా సో ద డివిజన్ ఆఫ్ సైటోప్లాజమ్ ఇంటూ టూ డాటర్ సెల్స్ ఇస్ కాల్డ్ సైటోకైనసిస్. ద డివిజన్ స్టార్ట్స్ ఎట్ ఏ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డివిజన్ స్టార్ట్ అవుతుంది. దర్ ఈస్ ఎ స్ట్రక్చర్ కాల్డ్ మిడ్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్, సో ద డివిజన్ ఆఫ్ సైటోప్లాజమ్ ఇంటూ టూ డాటర్ సెల్స్ ఇస్ కాల్డ్ సైటోకైనసిస్. డివిజన్ స్టార్ట్స్ ఎట్ కన్స్ట్రక్షన్, సో దెర్ ఈస్ ఎ స్ట్రక్చర్ కాల్డ్ మిడ్ బాడీ. ఇది మైక్రోఫిలమెంట్స్తో ఏర్పడుతుంది. ఇది సెల్ ఎట్లా డివైడ్ అవుతుంది అంటే, ఒక మిడ్ బాడీ అనేటువంటి ఒక దారం, సో ప్రతి సెల్ని మధ్యలో ఇలా చుట్టి ఓకే మెల్లమెల్లగా గట్టిగా దాన్ని ఇంకా లోపలికి అది వెళ్తుంది. వెళ్ళడం వల్ల రెండు పిల్ల కణాలు అనేటువంటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ సైటోకైనసిస్. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటాసిస్, సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ క్రోమోజోమ్ బిట్వీన్ డాటర్ సెల్స్. కొత్తగా ఏర్పడిన కణాలకు తల్లి కణాలకు క్రోమోజోముల సంఖ్య ఈక్వల్గా ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ అండ్ బాడీ, మనం నిత్యం ఎన్నో సెల్స్ని కోల్పోతూ ఉంటాం, ఎన్నో రకాల సెల్స్ మళ్ళీ కొత్తగా ఏర్పడుతుంటాయి. ఎట్లా ఏర్పడతాయంటే మైటాసిస్ వల్లనే. సో మనకు దెబ్బ తగిలిన దగ్గర టిష్యూ రిపేర్కి మైటాసిస్ వల్లనే కొత్త సెల్స్, ఓకే వార్న్అవుట్ సెల్స్, ఓకే దెబ్బతిన్న కణాలు వాటి ప్లేస్లో కొత్త కణాలు ఏర్పడడం, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎసెక్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అని చెప్పొచ్చు. మైటాటిక్ ఆపరేటస్, ఇట్ ఇంక్లూడ్స్ సెంట్రియోల్, స్పిండిల్ ఫైబర్ అండ్ ఆస్ట్రల్ రేస్, మూడింటిని కలిపి మైటాటిక్ ఆపరేటస్ అంటాం. ఇట్ ఈస్ నాన్ క్రోమోజోమల్ మెటీరియల్, ఏ క్రోమాటిక్. సో ఇట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై స్నిడర్. ఓకే, ఈచ్ స్పిండిల్ ఫైబర్ ఈజ్ ఏ హాలో సిలిండర్. స్పిండిల్ ఫైబర్స్ మేడ్ ఆఫ్ ట్యూబ్యులిన్ ప్రోటీన్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ట్యూబ్యులిన్ మోనోమర్స్ లింక్డ్ బై డైసల్ఫైడ్ లింకేజెస్. యాక్చువల్లీ ద ఎలాంగేషన్ ఆకస్ బై పాలిమరైజేషన్ అండ్ షార్టనింగ్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్ ఆకస్ బై డిపాలిమరైజేషన్. మూమెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇస్ నాట్ బై కాంట్రాక్షన్, కాంట్రాక్షన్ వల్ల క్రోమోజోమ్స్ మూవ్ అవ్వడం కాదు, పాలిమరైజేషన్ డిపాలిమరైజేషన్ వల్ల ముందుకు వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. దేర్ అసెంబ్లీ ఈజ్ కంట్రోల్డ్ బై పోల్స్ అండ్ కైనెటోకోర్. ఓకే, సో కైనెటోకోర్ మరియు ధ్రువాలు రెండు కూడా స్పిండిల్ ప్రోటీన్ల అసెంబ్లీని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ కాల్షియం ప్లస్ టూ ఇన్హిబిట్స్ దేర్ పాలిమరైజేషన్. ఇంకా దేర్ అసెంబ్లీ కంట్రోల్డ్ బై పోల్స్ అండ్ కైనెటోకోర్. కాల్షియం ప్లస్ టూ ఇన్హిబిట్స్ స్పిండిల్ యొక్క పాలిమరైజేషన్, కాల్షియం ప్లస్ టూ అనేది నిరోధిస్తుంది. స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ టు సెంట్రోమియర్
అండ్ కైనెటోకోర్, కైనెటోకోర్ దగ్గర అవి స్పిండిల్ ఫైబర్స్ అనేటువంటివి అటాచ్ చేయబడి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ అనుకుంటే, సో ఇక్కడ కైనెటోకోర్ అనేది ఇలా ఉంటుంది. సో దీనికి స్పిండిల్ దారం, స్పిండిల్ ఫైబర్ అనేది అటాచ్ అయ్యి, సో దీన్ని రెండు ముక్కలుగా డివైడ్ చేస్తుంది. ఓకే, సో దెన్ కైనెటోకోర్ ఈజ్ ఎ కప్ లైక్ స్ట్రక్చర్. ఇట్ హ్యాస్ 3 లేయర్స్, అవుటర్ డెన్స్ లేయర్, మిడిల్ లెస్ డెన్స్ లేయర్, ఇన్నర్ డెన్స్ లేయర్ దట్ బైండ్స్ టు క్రోమోజోమ్. ది అవుటర్ లేయర్ బియర్స్ ఎ సెట్ ఆఫ్ ఫైన్ ట్యూబుల్స్ విచ్ ఫార్మ్ ఎ కాలర్ ఆర్ కరోనా. అవుటర్ లేయర్ అనేది ఒక ఫైన్ ట్యూబుల్స్ ని కలిగి ఉంటుంది, అది ఒక కాలర్ లేదా కరోనా అని దాన్ని పిలుస్తాం. అబౌట్ 34 మైక్రో ట్యూబుల్స్ అటాచ్ టు ఏ కైనెటోకోర్. ఒక్క సింగిల్ కైనెటోకోర్ కి దాదాపు 36 మైక్రో ట్యూబుల్స్ అనేటువంటి అటాచ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ది మైటాసిస్ అండ్ దెన్ మియాసిస్. దీన్నే మనము రిడక్షన్ డివిజన్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో రిడక్షన్ డివిజన్ అంటే ఏంటి, ఇందాకనేమో క్రోమోజోములు డబుల్ అయ్యి, సో తల్లిలో 14 ఉంటే పిల్ల జీవుల్లో కూడా 14 ఏర్పడుతుంది. ఇప్పుడు అలాగా ఫర్ ఎగ్జాంపుల్ తల్లిలో 14 ఉంటే ఏర్పడ్డ ఇక్కడ 4 సెల్స్ ఏర్పడతాయి, పిల్ల జీవులు 4 ఇంట్లో 7 7 7 7 ఉంటాయి. సో అందుకే దీన్ని రిడక్షన్ డివిజన్ అని పిలుస్తాం. సో ఇట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై ఆస్కార్ హార్ట్విగ్ ఇన్ 1876 ఇన్ సియాచిన్. ద టర్మ్ వాజ్ కాయిన్డ్ బై జేబీ ఫార్మర్. జేబీ ఫార్మర్ అనే సైంటిస్ట్ మియాసిస్ అనే పదాన్ని ముందుగా వాడడం జరిగింది. సో ఇట్ అకర్స్ ఓన్లీ ఇన్ రిప్రొడక్టివ్ సెల్స్ ఆర్ జెర్మినల్ సెల్స్. మైటాసిస్ ఏమో సోమాటిక్ సెల్స్లో జరుగుతుంది, ఇదేమో రిప్రొడక్టివ్ సెల్స్ లేదా జెర్మినల్ సెల్స్లో జరుగుతుంది. దీన్ని రిడక్షనల్ డివిజన్ అంటారు, ఎందుకంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది తల్లి జీవి కన్నా సగం తగ్గించబడతాయి కాబట్టి. క్రోమోజోమల్ నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్ ఇన్ న్యూలీ ఫార్మ్ డాటర్ సెల్స్. సో ద సెల్స్ విచ్ పార్టిసిపేట్ ఇన్ మియాసిస్ ఆర్ కాల్డ్ మెయోసైట్స్. సో ఇట్ ప్రొడ్యూసెస్ 4 డాటర్ సెల్స్, దే ఆర్ నాట్ ఐడెంటికల్. సో ఇది 4 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ అవి కొత్తగా ఏర్పడిన డాటర్ సెల్స్ అవి సిమిలర్గా ఉండవు, ఐడెంటికల్గా ఉండవు. ఎనీవే మైటాస్ మియాసిస్ ను మియాసిస్ 1, మియాసిస్ 2గా మనం డివైడ్ చేయవచ్చు. మియాసిస్ 1 ను హెటెరోటైపిక్ డివిజన్ అని, మియాసిస్ 2 ను హోమోటైపిక్ డివిజన్ అని పిలుస్తారు. మియాసిస్ 2 ఈజ్ నథింగ్ బట్ మైటాసిస్. మియాసిస్ 2 అనేది ఏం లేదు, అది మైటాసిస్గా మనం చెప్పచ్చు. సేమ్ ఎనీవే ఈ మియాసిస్ అనేది ఎన్ని స్టెప్లు కలిగి ఉంటుంది, మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. యా మియాసిస్ 1, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మియాసిస్ ఇన్ విచ్ క్రోమోజోమ్స్ నంబర్ బికమ్స్ హాఫ్. ఓకే, అంటే ఇట్ ది డిప్లాయిడ్ సెల్ అనేది హాప్లాయిడ్ సెల్గా, హాప్లాయిడ్ పిల్ల జీవులను ఏర్పరుస్తుంది. ద డాటర్ సెల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మదర్ సెల్స్, సో ఇట్ ఈస్ హెటెరోటైపిక్ డివిజన్. సో పిల్ల జీవులు అనేటువంటివి తల్లి జీవిలాగా ఎగ్జాక్ట్గా ఉండవు, కొంత తేడా అనేది కనిపిస్తుంది, కాబట్టి దీన్ని హెటెరోటైపిక్ డివిజన్ అంటారు. ఇట్ హ్యాస్ ప్రోఫేజ్ 1, ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1, సైటోకైనెసిస్ 1. సో మియాసిస్ 1 లో ఎన్ని, ఓకే ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1, సైటోకైనెసిస్. సో హియర్ ప్రోఫేజ్ 1, ప్రోఫేజ్ 1 లో ఏమవుతుంది, ప్రోఫేజ్ 1 లో యాజ్ యూజువల్గా మనకి న్యూక్లియర్ ఎన్విలప్ అనేది డిసప్పియర్ అవుతుంది. ఓకే, సో ఈ వన్ యాక్చువల్గా ఇట్ స్టార్ట్స్ డిసప్పియరింగ్, నాట్ కంప్లీట్లీ డిసప్పియర్, ఇట్ ఈస్ అటాచ్డ్ టు సెల్ మెంబ్రేన్ అండ్ ఇన్ దీస్ క్రోమాటిన్ సబ్స్టెన్స్ బికమ్ కండెన్స్డ్. ఓకే, కండెన్సేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో ప్రోఫేజ్ 1 ఇస్ ద లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ మియాసిస్. సో మియాసిస్ 1 లో ప్రోఫేజ్ 1 అనేది మళ్ళీ 5 ఉపభాగాలు విభజించబడి ఉంటుంది. సో లెప్టోనీమా ఆర్ లెప్టోటిన్, జైగోనీమా ఆర్ జైగోటిన్, పాకినీమా ఆర్ పాకిటిన్, డిప్లోనీమా ఆర్ డిప్లోటిన్, సో డయాకైనసిస్ అనే, సో 4 దశలుగా
మనము విభజిస్తాం. ప్రోఫేజ్ వన్ తర్వాత ఈ 5 దశలు అయినాక మెటాఫేజ్ వన్, అనాఫేజ్ వన్, టెలోఫేజ్ వన్, సైటోకైనెసిస్ వన్. సో ఇక్కడ చూడండి, ప్రోఫేజ్ వన్ లో 2n = 4, 4 క్రోమోజోమ్లు ఉన్నాయి. ఓకే, సో సైటోకైనెసిస్ అయ్యేసరికి, సో ఇక్కడనే చూసినట్లయితే రెండు పిల్ల జీవులు ఏర్పడ్డాయి. సో n = 2, ఇక్కడ n = 2n = 4, ఎందుకంటే ఇది డిప్లాయిడ్ కాబట్టి. సో ఇది హాప్లాయిడ్ కాబట్టి n కండిషన్ అని చెప్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2. ప్రోఫేజ్ వన్ దిస్ డివిజన్ ఈస్ వెరీ లాంగర్ డ్యూరేషన్ యాజ్ కంపేర్డ్ టు మైటాటిక్ ఫేజ్. ఇట్ హ్యాస్ 5 స్టేజెస్ లెప్టోటిని, దీన్నే లెప్టోనీమా అని కూడా అంటాం. సో క్రోమోజోమ్స్ బికమ్ డిస్టింక్ట్ లాంగ్ అన్కాయిల్డ్, కాయిల్ అనేది తొలగిపోతుంది. సో దే ఆర్ ఇన్ డిప్లాయిడ్ స్టేట్, అవి సో ద్వైస్థితికంగా ఉంటాయి. ద కంటైన్ ఏ సిరీస్ ఆఫ్ బీడ్ లైక్ క్రోమోమియర్స్, వీటికి